భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు మళ్ళీ కలిసి ముందుకు వెళ్లబోతున్నాయి అనే సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఒక పుకార్లు, సంకేతాలు అనడానికి లేదు, ఆ టైంలో మళ్ళీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జీవీఎల్ గారు. అసలు ఆయన వ్యాఖ్యలు కనుక మర్మం ఏంటి, ఒక క్లారిటీ ఇచ్చేసారు అనుకోవాలా, లేదంటే ఇంకా ఆ క్రైసిస్ పరిస్థితి ఏదైనా ఉందో దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేశారా? సాయిగారు మాటలో తెలుసుకుందాం క్యాచ్ ద పాయింట్లు. సార్ ఏమనుకోవాలి, మొన్నటి వరకు అంటే ఎప్పుడైతే ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు అటు వెళ్ళారో ఈయనే కావాలని పంపించారు, మళ్ళీ త్వరలో కలవబోతుంది బీజేపీ టీడీపీ అనుకున్నారు, కానీ ఇప్పుడు జీవీఎల్ గారు చేసిన వ్యాఖ్యలు అవినీతి పార్టీ తెలుగుదేశం పార్టీ అది మీరు నిరూపించారు అని చెప్పి మాట్లాడడం, మాకు అసలు కలిసి అవసరం లేదనుకో అని చెప్పడం, ఓవరాల్గా ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది, కానీ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం అవసరం లేదు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాలుగున్నరేళ్ల తర్వాత ఎట్లుంటేనే చూడాలి. అవును. ఇంకోటి తెలుగుదేశం ప్రజలకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్నికల ముందు దానంత దుర్మార్గం లేదు, దానంత నియంత లేడు, దానంత రాక్షసులు లేరు, అసలు వాళ్ళు ఉంటే ఈ దేశానికే నష్టం, వాళ్ళు ఉంటే ఈ రాష్ట్రానికే నష్టం, అన్యాయం అని చెప్పారు. అవినీతి పౌరులు అడ్డ ఇక అసలు వాళ్ళని చెప్పని పదమేం లేదు. అకస్మాత్తుగా ఈ మూడు నెలల్లో ఏం మారిపోయింది భారతీయ జనతా పార్టీ? అప్పుడు బీజేపీ తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా, కేంద్రం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా సరే అది దేశ వ్యతిరేకమైన గండించేవాళ్ళు, లేకపోతే అసలు ఆడేంత చెప్పేది దేశం గురించి, మేము అసలు దేశభక్తులు, వాళ్ళు దేశద్రోహులు, మోడీనే దేశద్రోహి, మోడీ పాకిస్తాన్తో కుమ్మక్కైపోయి పుల్వామా జయించాడని చెప్పలా? ఆ రోజున పుల్వామా సంఘటన జరిగితే మోడీ పాకిస్తాన్తో కుమ్మక్కై ఎన్నికల కోసం చేయించుకున్నాడు, బాలాకోట్ చేయించుకుందనే మాట మమతా బెనర్జీ నన్ను చంద్రబాబు గారు చెప్పింది. అలాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు రకరకాల డెసిషన్ తీసుకున్నారు కదా, ఎందుకని ఒక్కదాని మీద కూడా విమర్శించట్లేదు? ఇప్పుడు పాలసీలు అసలు ఇప్పుడు అసలు మాట్లాడాలి ఆర్థిక మాంద్యం దారుణం ఇవ్వని, ఇక్కడ ఆర్థిక మాంద్యం గురించి జగన్ అంటున్నారు కానీ మోడీని ఏమంటలా? ఇంకా ఒక రకంగా పరకాల ప్రభాకర్ గారు బయటకు వచ్చిన వాళ్ళ వైఫ్ వీళ్ళు అసలు ఒక మొక్క మాట్లాడలేదు. దట్ మీన్స్ అంటే మేము ధైర్యవంతమైన పార్టీ, ఇరగదీస్తాము అసలు ఉందంటారా చంద్రబాబు గారు కాదు, చాలా క్లియర్ గా కలుపుకోవాలి, కలుపుకోవాలని కాదు కలుస్తారు అనే కలుస్తారు అనే ఆశ, కలుపుకోవాలన్న ఆశ, ఆ ఆశకి కలుస్తారులే అన్న నమ్మకం. మనం వాళ్ళు ఏదన్నా ఏమన్నా పడగ పట్టించుకోకుండా ఉంటే కింద వాళ్ళు ఇట్ట మాట్లాడతారు ఫైనల్ గా మనకి, ఇప్పుడు విమర్శించడం మానేస్తే బెటర్. అందుకనే కదా అసలు ఒక్క నాయకుడు అన్న బీజేపీని ఒక మాట అంటున్నారు. ఆ రోజున అసలు బీజేపీని అనని నాయకుడు లేడు, సాధి నేను దగ్గర నుంచి అక్కడ దాకా, ఇప్పుడు అనే నాయకుడు ఒక్కళ్ళు లేరు. మొన్నటి వెళ్ళిన నాయకులు కూడా అన్నారు కదా, వెళ్ళిన ఎంపీలు నలుగురు అన్నారు కదా, మాట్లాడారు కదా, అది పరిస్థితి. దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ టీడీపీ క్లియర్ సంకేతం, వాళ్ళతో సాఫ్ట్ ఉంటే ఏదో ఒక రోజుకి బంధం కలుస్తుందిలే. జనసేన పట్ల సాఫ్ట్ ఉండాలా, వీళ్ళ పట్ల సాఫ్ట్ ఉండాలా, ఇది వాళ్ళ ప్రయత్నం. అందుకని ఇంకోటి దానికోసం వీళ్ళు ఒక ఎత్తుగొడ కూడా వేసింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్గా ఉన్నారన్నటువంటి సంకేతం ఉన్నప్పుడు రేపు ఎప్పుడన్నా పొత్తు అయిపోద్దేమో అనే కారణంగా తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఆపుకోవచ్చు. ఇప్పుడు మొన్ననే కదా వలసలు వరుసనే తెలుగుదేశం నుంచి బిగిన్ అయింది, ఆ వలసలు ఆపడం కోసం ఈ ఎత్తుగడ. చంద్రబాబు గారు వైజాగ్ టూర్లో దగ్గర నుంచి వలసలు ఆగినాయి చూడండి భారతీయ జనతా, ఆయన వేసిన ఎత్తు ఫలించింది, బీజేపీలోకి వెళ్లే వలసలు ఆగిపోయినాయి. ఆ తర్వాత చాలా లిమిటెడ్, అంతకుముందు ఎంపీలు కావచ్చు, రకరకాలైనటువంటి పెద్దగా శనక్కాయల అలాంటి వెనక్కి ఆగిపోయిన పరిస్థితి అది. బేసిక్గా ఆ వెళ్తారు అనేటువంటి టీం అంతా కూడా, అంటే వాస్తవంగా అయితే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలో రాయలసీమ 60-70% మంది బీజేపీకి వెళ్ళడానికి రెడీ అయ్యారనేది ఓ ప్రధానమైనటువంటి ప్రచారం జరిగింది. ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరమైన అవసరాలు, రెండో పక్కన ఇక జాతీయ పార్టీతో అయితేనే బెటరు, కాంగ్రెస్ అయితే లేదు కాబట్టి కాంగ్రెస్ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది, తెలుగుదేశం పుంజుకోవడం కష్టం అనేటువంటి ఉద్దేశంతో. ఇంకోటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు చేసిన కాంట్రాక్ట్లు వీటిట్లో జగన్ రేపు పొద్దున ఇరికెచ్చకుండా ఉండాలంటే ఇది బెటర్ అన్నటువంటి కోణంలో వాళ్ళందరూ ప్రయత్నించారన్నది. అట్లా కోస్తా జిల్లాలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అయితే వైసీపీ లేకపోతే బీజేపీ అనేటువంటి వైపుకి డైవర్షన్ అవుతుంది. ఇవన్నింటినీ కూడా కంట్రోల్ అయిపోయింది, మ్యాక్సిమం కంట్రోల్ అయింది, ఒక 10-15% నుంచి 85% కంట్రోల్ చేసింది. అందుకనే ఇక్కడ సునీల్ దుయోధర్ అయినా జీవీఎల్ అయినా ఇప్పుడు అర్జెంటుగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. వలసలు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసుకుందాం అనుకున్న దానికి బీజేపీకి ఇక్కడ ఇంచెక్ పెట్టారు చంద్రబాబు.
ఓ అయోమయం సృష్టించిన దేవేంద్ర పొద్దున మళ్ళీ మనం బీజేపీకి వెళ్తాం, చివరిలోకి వచ్చేటి తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకుంటే మనకు వచ్చే సీటు రాదు, అదే చంద్రబాబు మనకు ఆపిస్తారు. అందుకని మనం సైలెంట్గా ఉంటే ఈయన ఏదో ఒకటి బాగుపడితే కనుక ఇదే చూస్తారు కదా అనేటువంటి కోణంలోనే ఆగిపోయినాయి. కాబట్టి ఇక్కడ లేదు వాళ్ళతో ఉండము అనేటువంటి సంకేతాన్ని ఇక్కడ జీవీఎల్ గానీ సునీల్ దివేదర్ గానీ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా డోర్స్ ఓపెన్ చేసామని చెప్పడం వాళ్ళు, అంటే మా డోర్లు మా ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేశారు, మేము ముయ్యలేదు మీరు రండి బాబు అని. అంటే ఇంకా కలిసి ఉద్దేశం ఉన్నప్పుడు వెళ్ళాలి, ఎందుకంటే గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు కదా 18 మంది రెడీగా ఉన్నారు సీనియర్లు రావడానికి, డైరెక్ట్ గా ఆయనే ఓపెన్ గా చెప్పారు. తర్వాత వెళ్ళిన సందర్భం లేదు ఈ నలుగురు రాజ్యసభ ఎంపీలు గానీ వెళ్ళిన సందర్భం. ఇప్పుడు ఈ ప్రకటనతో మాకు కలిసేది ఏం లేదు, ఇంకా వచ్చేవాళ్ళు రండి అంతే. మేము దారులు తెరిచి డోర్ తెరిచినే ఉంది, మీరు ఆగిపోయారు బయట రెండు లోపల అందంగానే ఉంది మా మార్కెట్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మరి రావడమా లేదా అనేటువంటి తేలాల్సి ఆయన ఇంకో క్లారిటీ, మేము ఒంటరిగానే వెళ్తాం ఇంకా ఒంటరిగానే బలోపేతం అవ్వాలనుకుంటున్నాం, ఎలాగైనా అధికారం దక్కించుకుంటాం అని కూడా అన్నారు. అంటే జీవీఎల్ నరసింహారావు అమిత్ షా కాదు, సునీల్ దివేదర్ ఏమో అమిత్ షా కాదు, కాకపోతే వీళ్ళ ఉద్దేశం ఉండడం తప్పలేదు కదండి. బీజేపీ ఒంటరికి వెళ్ళడంలో ఉండాలి, ఉంటది కూడా. అంటే ఎన్నో ఎన్నాళ్ళు పొత్తులు పెట్టుకుని ముందుకెళ్తారు. అంటే ఇంకోటి అలాగే వీళ్ళదేంటో దమ్ము తేలాలంటే ఎదగాలంటే ఒంటరిగా అయితేనే తేలుతుంది. అవును, ఈ పొత్తులతోనే నాశనం అయింది, ఇప్పటికైనా చేసుకోవాలి. కాకపోతే 4.5 ఏళ్ల తర్వాత రాజేవర్ రెడ్డి ఎవరో తెలియదు కదా, అప్పుడున్న సరికి ఇప్పుడు అయితే ఏంటంటే ఆ మాట చెప్పకపోతే కనుక టీడీపీ వాళ్ళు రారు బేసిక్ గా. ఆ పాయింట్ తో ఇంకోటి బలోపేతం చేయాలనుకోవడం గానీ అటు ఇద్దరిని వైసీపీని కూడా టార్గెట్ చేశారు వాళ్ళు అవినీతికి సంబంధించి. మేము వైసీపీకి కూడా శత్రులమే, టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం రావట్లేదని. బట్ ప్రాక్టికల్ గా అయితే ప్రధాన ప్రతిపక్ష పాత్రలో తెలుగుదేశం సక్సెస్ అవుతుంది, ఏం బీజేపీ కంటే కూడా టీడీపీ సక్సెస్ఫుల్ గానే ఉంది. ఇంకా బీజేపీ బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది కొంత, ఎంతవరకు ఏది మేజర్ పాయింట్స్ దగ్గర ప్రాంతీయ పార్టీగా నువ్వా నేనా అన్నట్టు వెళ్తుంది తెలుగుదేశమే. కాబట్టి అది గనక వెళ్ళకపోయి ఉంటే టీడీపీ వలసలు పెరిగి ఉండే బీజేపీకి. ఇప్పుడు అర్జెంటుగా అందుకనినే అటు లోకేష్ అయినా ఇటు బాబైనా అర్జెంటుగా రోడ్ల మీదకి రావడానికి కారణం అదే, వెంటనే విమర్శలు ఇవన్నీ సంధించడానికి. అయితే ఇక్కడ కేడర్కి ఒక భయం ఉంది, తెలుగుదేశం కేడర్కి గత పద్ధతులకి ఇప్పటికి ఒక తేడా ఉంది. ఇప్పుడు టీడీపీ లీడర్లని దందని కేసులు పడేస్తున్నారు, పాత లీడర్లని కూడా, పాత ఎమ్మెల్యేలని పెద్ద కేసులు అవి తీసేస్తే ధర్నా కేసుల్లో కూడా అరెస్టులు, లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్లో కూడా కేసు పడిందంటే అరెస్టు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి చట్టం అనేటువంటి దాన్ని ప్రధానంగా దాన్ని మళ్ళీ విమర్శ రానియకుండా కోటన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, అంటే తప్పు ఎవరు చేసినా కూడా అరెస్ట్ చేయడం. ఇది ఈ భయం అనేటువంటిది పెరిగింది, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అలాంటి సర్కమ్స్టెన్స్ ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది, అప్పుడేమవుతుంది వీళ్ళ పరిస్థితి అనేటువంటి. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇదే టైంలో ఆలోచించుకోదా ఇంకెలాగా బీజేపీలోకి వెళ్ళడం బెటరా, వైసీపీ టార్గెట్ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేసి రమ్మని చెప్తున్నారు, కానీ ఆల్రెడీ ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదేం ఉండదు కదా, వాళ్ళు అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళే అవకాశాలు. అంటే ఉన్న 23 సీట్లే కదా అక్కడ, ఆ 23 మంది దాంట్లో జగన్ వీళ్ళు ఏమంటారు ఎవరన్నారు ఇటు రావాలి అంటే అక్కడ ఖాళీ ఉంటే నెక్స్ట్ ట్రిప్ అయినా వస్తుందని. అవును, అలా కాకుండా ఇప్పుడు వెళ్ళిపోయి కూర్చుంటే సీట్ ఆశించకూడదు, సీట్ ఆశించకూడదు. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి తన ప్రత్యర్థి దగ్గర తను చేతులు కట్టుకోవాలి, అవును అదే, లేదా డౌన్ అవ్వాలి. అలా అవ్వడానికి సాధారణంగా అంగీకరించు మనస్తత్వాలు అందులో. కానీ కొంతమంది అధికార పార్టీలు ఉన్నాను అని మొన్న ఆయన చూపిడి వెళ్ళారు అంటే వీళ్ళు డైరెక్ట్ ఫైటర్లు కాదు. అవును, ఎమ్మెల్యే క్యాండిడేట్ల లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇది కొంత తేడా ఉంటుంది. డైరెక్ట్ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఇంకొకళ్ళ దగ్గర తలకాయ ఉంచుకోవడానికి కొద్దిగా భయం, భయంగా చికాగ్గానే ఉంటుంది, తగ్గి ఉండలేరు. ఇక్కడ జగన్ ఏమి అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆధిపత్యం ఏమి ఇయ్యడు. ఇప్పుడు అది చంద్రబాబు దగ్గర ఉన్నది అదే, కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు తన వాళ్ళని వాళ్ళ దగ్గర వంగిపోమంటాడు. ఉదాహరణకి రామసుబ్బారెడ్డి సుదీర్ఘకాలం పాటు ఆదినారాయణ రెడ్డితో ఫైటర్, ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చి రామసుబ్బారెడ్డిని ఆదినారాయణ రెడ్డి కింద పని చేయించాడు, కానీ చివరిలో ఏదో చేసి పెట్టారు, కానీ ఇద్దరు కలిసి నడిచినాయి. అట్లాగా ఇక్కడ వాళ్ళ కింద ఇప్పుడు కర్ణం బాలరావుని పక్కకు పంపించి అక్కడ రవికుమార్ని పెట్టి, అంటే వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేసి పాత వాళ్ళని పక్కన పెట్టడం అనేది చంద్రబాబు అలవాటు, జగన్కి అలవాట్లేదు, కంప్లీట్ డిఫరెంట్. ముందు వస్తానంటే ఫస్ట్ మావాడిదే ప్రయారిటీ, సెకండ్ నువ్వు వస్తే వాళ్ళకి దగ్గర చేసుకోవాలి, తర్వాత నీది చూస్తాం. వీళ్ళని కాదని నీది చూడడం అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది.
దాని ఇంపాక్ట్ వలన తొందరగా మారేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కన్నం బలరాం విషయంలో ఒక రకంగా టీడీపీ సక్సెస్ అయింది అని చెప్పి గెలిచారు కదా ఆయన అవతలగా చీరాలు గెలిచారు. అదృష్టం అంతవరకే అదృష్టం ఏదప్పించి తన సొంత నియోజకవర్గంలో పోయింది, వేరే వాళ్ళకి వదిలేసినట్టుగా ఇప్పుడు అక్కడ మళ్ళీ లొట్టుబడి గెలవడంతో ఇంకా ఈయన పరిస్థితి ఏంటి అంటే వాళ్ళిద్దరికి వివాదాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సెటిల్ చేయడం, ఈయన పక్కన పెట్టడం, అదే టైంలో వైసీపీలోకి వెళ్ళడం అది అదృష్టం అంతే ఓ రకంగా. అది కూడా ఆ మంచి మీద ఉన్న కోపం కలిసి వచ్చింది అంతే తప్పించి లేకపోతే ఇది ఉండేది కాదు. ముందు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఉండే ఆత్మ ఏంటి, సొంత నియోజకవర్గం వేరే వాళ్ళకి వెళ్ళిపోయాను. టీడీపీ ఈసారి ఇప్పుడు ఇంత క్రైసిస్ టైంలో టీడీపీ ఆయనకి ఇచ్చి గెలిచాడు టీడీపీ రవికుమార్. అట్లాంటప్పుడు రేపొద్దున మళ్ళీ టీడీపీ కర్ణం బలరాం తీసుకెళ్లి ఆ సీట్ ఇస్తుందే? రేపు చీరాల్లో మళ్ళీ ఈయన గెలవడానికి చీరాల్లో ఇప్పుడు ఈయన నడవడం సాధ్యం అవుతే అదేమంటే ఆ మంచి అంటే ఆ మంచికి అంటే కర్ణం బలరాము ఎలాంటిది ఇంతకు ముందు నుంచి ఫస్ట్ నుంచి కూడా అదే స్థాయి క్యారెక్టరే కదా, నువ్వు నేను అనుకునే క్యారెక్టర్లే కదా. అట్లాంటప్పుడు అక్కడ ప్రజలకు కొత్తగా ఒరిగేది ఏం కాదు, కొత్తగా ఇష్యూ ఏం కాదు. కాబట్టి ఇక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది తను ఎదగాలనుకుంటుంది, వలసలు ప్రోత్సహించాలనుకుంటుంది, ఆ వలసలు ఆగిపోకూడదు అనుకుంటుంది. అందుకని ఓపెన్ గా చెప్పే అంటే ఘోర పరాజయం చెందిన పార్టీ నుంచి కనుక వలసలు తీసుకోవడం వల్ల బీజేపీ కలిసి వచ్చేది ఏమైనా ఉంటదా? ఆల్రెడీ ప్రజలు వద్దనుకున్న ఇది నాయకులు వాళ్ళందరూ అంటే వీళ్ళ లెక్క చూసుకుంటే వాళ్ళు 40% ఓన్లీ 1% చేస్తే వాళ్ళు ఒక 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన వాళ్ళేగా వాళ్ళు. వీళ్ళకి 10,000 ఓట్లు ఉన్నోళ్ళు కనుక ప్రతి నియోజకవర్గానికి ఉంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, నో డౌట్. ఇప్పుడు బీజేపీ అమిత్ షా చెప్పింది, సునీల్ ద్వివేదికి చెప్పింది, కానీ వీళ్ళకి చెప్పింది అదే, మాకేం పొత్తులతో చంద్రబాబు లేకపోతే పవన్ ఇట్లాంటి ఏం ఫీలింగ్స్ ఏం లేవు, 10,000 ఓట్లు తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి క్యాండిడేట్లను మీరు తయారు చేసుకోండి, ఆటోమేటిక్గా ఏ పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్తాం, మన లక్ష్యం అయితే గెలిపే, పర్సంటేజ్ పెరుగుతుంది, అది మన లక్ష్యం గెలుపు. గెలవాలి అంటే ముందు 10,000 తెచ్చుకోగలిగిన వాళ్ళు మన దగ్గర ఉండాలి, అప్పుడు పార్టీ ఇంపాక్ట్, మోడీ ఇంపాక్ట్, ఇంకోటి ఇంకోటి యాడ్ అవుతాయి, అప్పుడు మనం గెలుస్తామన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఓటు కూడా చీలి మన దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆ యాంగిల్లో ప్రిపేర్ అవ్వండి అన్నది వాళ్ళ వ్యూహ కమిటీ చెప్పినటువంటి మాట. అందుకోసమని ఇప్పుడు వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇప్పుడు శనకాలర్ని అంటే మాజీ మంత్రిగా చేసిన ఆవిడే కదా, అట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చుకుంటున్నటువంటి కారణం అయితే అది. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ పరిగె వీళ్ళు బిగిన్ చేశారు, స్టెప్ బై స్టెప్ చేసుకెళ్తున్నారు. సునీల్ ద్వివేది కానీ వీళ్ళు, రామ్మాధవ్ కానీ వీళ్ళు చేసుకెళ్తున్నారు. కరెక్ట్గా ఆ టైంలో చంద్రబాబు దానికి బ్రేక్ వేశారు. ఇప్పుడు అందుకని మళ్ళీ లేదు లేదబ్బా మా వెహికల్ ఖాళీగానే ఉంది ఎక్కేయండి, అంత క్లియర్ మీరు వచ్చేయండి అంటే. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ వలస వెళ్ళిన నేతలు బీజేపీ కలిసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడే ఏముండదు నాకు తెలిసి, ఏంటంటే ముందు పార్టీని బలోపేతం చేసుకోవడం, ఈ బలోపేతం చేసుకునే క్రమంలో వైసీపీని విమర్శిస్తారు. అయితే టీడీపీ విమర్శకి వైసీపీ విమర్శకు ఉండే తేడా అంటే టీడీపీ విమర్శ మొరటగాను నాటుగాను ఉంటుంది, వీళ్ళు బీజేపీ విమర్శ వచ్చేటప్పుడు కొంత పాలిష్గా చేస్తుంది. అంటే అప్పుడు బీజేపీ టార్గెట్ కూడా పెరుగుద్ది కదా, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వైసీపీ మీద పెడతారు, ఇద్దరు పక్కన పెడతారు, టీడీపీని పట్టించుకోవడం అంత అంత ఇంపార్టెంట్ చెప్పరు. లాంగ్వేజ్ పరంగా ఆ తరహా లాంగ్వేజ్ వీళ్ళు వాడరు. వైసీపీ టీడీపీది ఎట్లుంటది, వాడు నీచుడు, దుర్మార్గుడు, లేకపోతే అవినీతి పరుడు, ఈ వ్యక్తి టార్గెట్ కి వెళ్తుంది టీడీపీ విమర్శ అంతా కూడా. పాలసీ టార్గెట్ గా వెళ్తుంది బీజేపీది, ఇదిగో ఈ పథకంలో మీరు ఫెయిల్యూర్ ఈ టైప్ లో వెళ్తారు, అక్కడ వచ్చేటప్పటికి నువ్వు దొంగవి, నువ్వు అవినీతి పరుడు, ఈ తరహా వెళ్తుంది టీడీపీ. అది ఈవెన్ న్యూట్రల్ లో కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఉపయోగం అదే బీజేపీకి వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ కదా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఇది బలోపేతం అయితే, బలోపేతం కాకపోతే అది టీడీపీకే ఫెచింగ్ అవుతుంది. అవును, అప్పుడు మళ్ళీ బీజేపీయే అవ్వాల్సిన పరిస్థితి. చూద్దాం మొత్తం మీద వలసల ఎఫెక్ట్ బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది, వైసీపీకి టార్గెట్ చేయడం సక్సెస్ అవుతుందా లేదా. స్టేట్ చూడండి.